Hello friends, welcome back to Amamma Special Channel. Ee roju nenu ee video lo perugutho bondal waste chupistunnanandi. Chaala easy ga chaala takku time lone ee bondal chesukochu. Eppudaina perugu pulisipoyinappudu ala perugutho bondal vesukondi. Alage ee bondal tho patu allam chutney kuda chesi chupistunnanandi. Chaala baaguntundi allam chutney bondal tho. Ee video chusi tappakunda try cheyandi. Ippudu tayaru chese vidhanam chuddamu. Munduga ippudu oka bowl teeskondi. Teeskoni daantlo oka cuppu pullatti perugu vesukovali. ఈ పెరుగుని ఒకసారి సాఫ్ట్ గా కలుపుకోండి. పెరుగుని ఇలా సాఫ్ట్ గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నారో అదే కప్పుతో ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి. అలాగే దీంట్లోనే ఒక పావు కప్పు బియ్య పిండి వేసుకోవాలి. అలాగే దీంట్లో ఒక రెండు స్పూన్లు రవ్వ వేసుకోండి. బొంబాయి రవ్వ అంటాం కదా ఉప్మా చేస్తాము, ఆ రవ్వ ఒక రెండు స్పూన్లు వేసుకోండి. ఇది వేసుకోవడం మూలంగా మనకి తినేటప్పుడు బయట క్రిస్పీగా బాగుంటుంది. అలాగే దీంట్లో ఇప్పుడు ఒక పావు టీ స్పూను వంట సోడా వేసుకోవాలి. అలాగే ఉప్పు సరిపోయినంత వేసుకోండి. ఇప్పుడు పెరుగుతో మొత్తం అంతా కలుపుకోండి ఒకసారి. ఒకసారి మొత్తం అంతా పెరుగుతో కలిపిన తర్వాత ఇప్పుడు వాటర్ పడతాయి కదా, కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇది మరీ చిక్కగా కలుపుకోకూడదు, అలాగని మరీ పలచగా కలుపుకోకూడదు. కొంచెం సెమీ థిక్గా ఉన్నట్టు కలుపుకోండి. అప్పుడే మనకి బోండాలు అనేవి ఆయిల్లో వేసినప్పుడు కరెక్ట్ షేప్ వస్తాయి. లూజ్ అయిపోయినా సరే మనకి షేప్ అనేవి కరెక్ట్గా రావు. అలా చూసుకొని వాటర్ కొంచెం కొంచెమే వేసుకుంటూ కలుపుకోండి. మనం ఒక కప్పు పెరుగు వేసాం కాబట్టి వాటర్ చాలా తక్కువే పడతాయి. పిండిని మొత్తం అంతా బాగా కలిపిన తర్వాత ఎక్కడ ఉండలేకుండా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి చేత్తో బాగా బీట్ చేసుకోండి. ఒక 2 నిమిషాల సేపు బాగా బీట్ చేయడం మూలంగా మనకి బోండాలు అనేవి సాఫ్ట్గా లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా బాగా వస్తాయి. మొత్తం అంతా కలిపిన తర్వాత ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా చేత్తో బాగా బీట్ చేయండి. ఇక్కడ చూడండి మొత్తం అంతా కలిపిన తర్వాత మనకి పిండి అనేది ఈ విధంగా ఉండాలి. ఇంత థిక్గా ఇలా తీసివేస్తున్నప్పుడు ఇలా పడాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మిగతావి కూడా వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే దీంట్లోనే పచ్చిమిరపకాయ ఒక 2 కానీ ఒక 3 కానీ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే దాంతోపాటు అల్లం ముక్కలు కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే దీంట్లోనే ఒక అర స్పూను జీలకర్ర వేసుకోండి. వేసుకొని ఒకసారి మొత్తం మళ్ళీ కలుపుకోండి. ఇలా మొత్తం అంతా కలిపిన తర్వాత వెంటనే బోండాలు వేసేసుకోవచ్చు. ఇది నానబెట్టాల్సిన అవసరం ఏం లేదు. టైం ఉంటే కనుక ఒక 10 నిమిషాలు ఒక పావు గంట అలా నానబెట్టుకోండి. టైం లేకపోతే వెంటనే బోండాలు వేసుకోండి. వెంటనే వేసుకున్నా మనకు బోండాలు బాగా వస్తాయి. ఒకవేళ మీరు బోండాలు వేసేటప్పుడు గట్టిగా వస్తున్నాయి, సాఫ్ట్గా రావట్లేదు అనిపిస్తే కనుక మీరు వంట సోడా కొంచెం తక్కువ వేసినప్పుడు ఇంకొంచెం వంట సోడా వేసుకొని కలుపుకొని వేసుకోండి. బోండాలు బాగా వస్తాయి. నేనేమి పిండిని నానబెట్టట్లేదు, వెంటనే ఇలా బోండాలు వేసేసుకుంటున్నాను. మీకు టైం ఉంటే నానబెట్టుకోండి, లేకపోయినా పర్వాలేదు. ఇలా డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని పెట్టుకోండి. ఆయిల్ వేడైన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్కి ఎన్ని అయితే సరిపోతాయో అన్నిటిని అలా నెమ్మదిగా వేసుకోండి. వంట సోడా వేసుకునేటప్పుడు కూడా ఒకేసారి ఎక్కువ వేయద్దు. అలా ఎక్కువ వేసినా సరే ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి. కరెక్ట్గా వేసుకోవాలి చూసుకొని మీరు తీసుకున్న పిండికి తగ్గట్టు. మీరు ఇవి చిన్న చిన్న పునుగుల్లాగైనా వేసుకోవచ్చు, లేదంటే కొంచెం మీడియం సైజు ఉన్నట్టు బోండాల్లాగైనా వేసుకోవచ్చు. ఎలా అయినా వేసుకోండి, మరీ పెద్ద పెద్దవి వేసుకోవద్దు. అలా వేసుకుంటే లోపల సరిగ్గా ఉడకదు కాబట్టి కొంచెం చూసుకొని చిన్న చిన్నవే వేసుకోండి. బాగుంటుంది, బాగా ఉడుకుతాయి కూడా లోపల కూడా ముద్ద లేకుండా. ఇవి ఆయిల్లో వేసిన తర్వాత అలా వదిలేకుండా గరిటతో అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. అప్పుడు సమానంగా మనకి వేగుతాయి, లేదంటే ఒక పక్క రంగు వచ్చి ఒక పక్క అలానే తెల్లగానే ఉంటాయి. ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు డీప్ ఫ్రై చేసుకోండి. ఇక్కడ చూడండి ఈ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయిల్ నుంచి బయటికి తీసేసుకోండి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా వేసుకోవాలి బోండాల్లాగా. మనం దీంట్లో బియ్య పిండి రవ్వ వేసాం కదా, అస్సలు ఆయిల్ పీల్చవు. తినేటప్పుడు అస్సలు ఆయిల్ అనేది తెలియదు. అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ అల్లం ఇవన్నీ వేసాం కదా, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి తినేటప్పుడు.
ఇవి వేసేటప్పుడు ఆయిల్లో సరిగ్గా వేయలేకపోతుంది, చేదుకు అంటుకున్నట్టు ఉంటే కనుక చేతులను మధ్య మధ్యలో వాటర్లో తడుపుకుంటూ ఆయిల్లో వేసుకోండి. బోండాలు రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు బోండాల కోసం అల్లం చట్నీ ఎలా చేయాలనేది చూపిస్తాను. మీకు అల్లం చట్నీ ఈ విధంగా నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి, బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి. పెట్టుకొని దాంట్లో ఇప్పుడు ఒక 2 నుంచి 1 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని దాంట్లో ఇప్పుడు ఒక 15 నుంచి 1 20 పచ్చిమిరపకాయలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. వేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా వేపుకోండి పచ్చిమిరపకాయలని, మరీ ఎక్కువ అవసరం లేదు. ఇక్కడ చూడండి పచ్చిమిరపకాయలు లైట్గా వేగినాయి కదా. ఇప్పుడు దీంట్లో అల్లం ముక్కలు వేసుకోవాలి. నేను ఇక్కడ అల్లం వచ్చి 1 50 గ్రాములు తీసుకున్నాను. పైనున్న తొక్కను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అల్లాన్ని వేసుకోండి. అల్లం కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. అంటే పచ్చి వాసన పోయేదాకా కొంచెం వేపుకోవాలి. 1 నిమిషం సేపు వేపుకుంటే సరిపోతుంది. అలాగే ఇవి వేగుతున్నప్పుడు దీంట్లో చింతపండు కూడా వేసుకోండి, కొంచెం వేడికి మెత్తబడుతుంది. చింతపండు వచ్చి నేను ఇక్కడ దగ్గర 25 గ్రామ్స్ అలా తీసుకున్నాను. అంటే ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకోండి, కొంచెం చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోండి. ఇవన్నీ వేడి తగ్గిన తర్వాత ఇలా మిక్సీ జార్కి వేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు సరిపోయినంత ఉప్పు వేసుకోండి. అలాగే దీంట్లో బెల్లం వేసుకోండి. బెల్లం వచ్చి నేను ఇక్కడ 1 25 గ్రామ్స్ అలా వేసుకున్నాను. ఒకసారి మిక్సీ గ్రైండ్ చేసుకోండి. ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోండి. ఇది మెత్తగా అయ్యేది వరకు గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంత చిక్కగా ఉండాలి, ఇలా ఉంటే బాగుంటుంది. ఇది ఇలానే తినేయవచ్చు తాలింపు పెట్టకుండా, చాలా బాగుంటుంది టేస్ట్. మీ ఇష్టం, ఇష్టం ఉంటే తాలింపు పెట్టుకోండి, లేదంటే డైరెక్ట్గా ఇలా తినేసిన టేస్ట్ బాగుంటుంది. నేను ఇక్కడ లైట్గా తాలింపు పెడుతున్నాను, అందుకోసం అదే కళాయిని గ్యాస్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. దాంట్లో 1 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1/2 స్పూను జీలకర్ర, అలాగే 1 1/2 టీ స్పూను ఆవాలు, అలాగే కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు వేసుకొని తాలింపు పెట్టుకోండి. ఇది కొంచెం వేగిన తర్వాత పచ్చడి దీంట్లో వేసుకొని కలిపేసుకోండి. తాలింపు వేగిపోయిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని అప్పుడు పచ్చడి ఇందులో వేసేసుకోండి. తాలింపులో పచ్చడి ఒకసారి టేస్ట్ చూసుకోండి, అంటే మీ టేస్ట్కి తగ్గట్టు పులుపు అన్నీ ఉన్నాయో లేదో. పచ్చిమిరపకాయలు కూడా చూసుకొని తీసుకోండి. అంటే కొన్ని కారం ఉంటాయి, కొన్ని కారం తక్కువ ఉంటాయి కదా, అలా చూసుకొని పచ్చిమిరపకాయలు దానికి తగ్గట్టు తీసుకోవాలి. చూసారు కదా, అల్లం పచ్చడి కూడా చాలా ఈజీగా చాలా త్వరగా రెడీ అయిపోయింది కదా. ఇది ఎందులోకైనా చాలా బాగుంటుందండి టేస్ట్. ఇది ఇడ్లీ చేసుకున్న రోజు, దోశలు, బోండా ఇలా చేసుకున్న రోజు ఇలా అల్లం పచ్చడి చేసుకోండి. ఇది తీయ తీయగా, ఘాటుగా, కారంగా చాలా బాగుంటుంది టేస్ట్. చూసారు కదా, బోండా ఉన్న చట్నీ చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా. చూడండి ఇక్కడ బోండాలు ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. ఇక ఒకటి లోపల కూడా చూపిస్తాను ఎంత బాగా ఉడికిందో, ఎంత సాఫ్ట్గా వచ్చినాయి అనేది. ఇది మీరు నచ్చిన చట్నీతో తీసుకోవచ్చు. దీనికి కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, టమాటో చట్నీ, పల్లీల చట్నీ, ఏదైనా బాగుంటుంది బోండాకి. మీకు నచ్చింది తీసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.